ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారా? పాదయాత్రల పేరుతో పరాశాను చేస్తున్నారు, కేవలం వ్యక్తిగత ఇమేజ్ కోసమే అంటున్నా నేతలు. దాంతో పాటుగా పూర్తిగా కూడా ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి ఈ రోజు అయితే మనం చర్చిద్దాం. వాస్తవంగా జరిగిన విషయాల్లోకి పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలకు సంబంధించి ఇక మనం పూర్తిగా డీటెయిల్స్ లోకి వెళ్దాం. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 18 వరకు జరిగిన తాజా పరిస్థితులను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వరుసగా జరుగుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్న తాజా పరిస్థితులను ఏంటంటే గుండె నిబ్రపోవడం కాదు జల్లు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసిన కొద్దీ తీగలాగితే డొంకలాగుతూ డొంకంతా బయటపడినట్టు ఇప్పుడు అదే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈ రాష్ట్ర పీఠం అంటే ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల దిక్సూచి, తెలంగాణ ప్రజల యొక్క గమ్యం, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, దాని పేరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం. ఆ కుర్చీ కోసం ఎందుకు కొట్లాట మొదలైంది? మళ్ళీ తెలంగాణలో ఎలాంటి అలజడులు జరగబోతున్నాయి? ఈ అంశాలన్నింటికి సంబంధించి ఎందుకు చర్యలు లేకుండా పోయాయి? ఆ అంశాల గురించి విపక్ష పార్టీల నేతలు ఇన్ని రకాలుగా నానా అర్థాలు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు ఆ స్ట్రాంగ్ కౌంటర్ లేకుండా పోతుంది? విపక్ష పార్టీలు పూర్తిగా స్ట్రాంగ్ గా ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ చెప్పినట్టుగానే జరుగుతుందనే చాలా ప్రశ్నలకు కూడా సమాధానం ఈ రోజు నేను ఇవ్వబోతున్నా. రైట్, ఇక నేరుగా టాపిక్ లోకి వెళ్తే ఏంటి ముఖ్యమంత్రి కుర్చీ అమ్ముడు పోవడం, ఏంటి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎందుకు అమ్ముతున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిస్థితులు. నిజమేనండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమంత్రి పీఠం ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల దిక్సూచి, తెలంగాణ ప్రజల గమ్యం, గమ్యస్థానం, లక్ష్యం అన్ని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎందుకు అంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు, తెలంగాణ ప్రజల యొక్క వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని నిర్ణయించేదే ఆ పీఠం. ఇక్కడున్న దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక నేతలు కానీ ఆ పీఠం మీద ఉన్న ముఖ్యమంత్రిని మిస్లీడ్ చేస్తున్నారా, మిస్గైడ్ చేస్తున్నారా? ఎందుకు అంటే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు జరిగినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అక్కడ ఎవరైతే తనకు సలహాదారులుగా ఉన్నారో అలాంటి మిస్లీడే మిస్గైడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తుంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిన ధరణి వెబ్సైట్ అనే దానిని మిస్లీడ్ మిస్గైడ్ చేసేందుకే వచ్చింది అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా చూస్తాం. అయితే ముఖ్యమంత్రి పీఠం మీద నేను కూర్చోవాలా, నువ్వు కూర్చోవాలా అనేది ఈ రాజకీయ నేతలు తహతహలాడిపోతున్నారు. కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం, తెలంగాణ ప్రజల యొక్క దిక్సూచి అనేది ఎందుకు మర్చిపోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా మారిందండి. దాంతో పాటు ప్రధాన అంశం ఏంటంటే ఈ రోజు ముఖ్యమంత్రికి పీఠం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి ఆరోగ్యాలతో ఉన్నా, నేను ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, ప్రజలకు సేవకుడిగా ఉంటానన్న నాడు చెప్పిన మాటలే ఇంకా కూడా రిపీట్ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో లేదు లేదు, ఇక నువ్వు చేసిన కాడికి చాలు, నీ నచ్చి కూర్చుంటా అంటూ తన పుత్రరత్నమైన కల్వకుంట్ల తారక రామారావు కూడా రంగంలోకి దిగి అదే పని చేయబోతున్నాడు అనేది మరో అంశం. ఎందుకంటే మీరు చేసిన, నేను ఐటీ రంగంలో ఎలాంటి అభివృద్ధి చేశానో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాంటి అభివృద్ధి చేయబోతున్నా అంటూ కూడా తారక రామారావు చెప్పిన మాటలు కూడా వినిపిస్తున్నాయంటూ కూడా చాలా మంది అంటున్నారు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత గొడవలకి ఇక సృష్టికి కారణంగా పోతుంది, ఎన్నికల వేళ కూడా నానా రచ్చ జరగబోతుంది అంటూ కూడా విపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలు దానికి ఆద్యం ఇస్తున్నాయి. అదే విధంగా ఇంకా మనం లోతుకెళ్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై హరీష్ రావును కూర్చోబెడితే తప్పేంటిది అనేది ఉద్యమకాల నుంచి వస్తున్న ఆ చర్చ అంటూ కూడా మరో అంశం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే హరీష్ కు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, కేవలం ప్రజల యొక్క గమ్యానికి తాను అనుగుణంగా పనిచేస్తూ తనకి ఇచ్చిన శాఖలలో తన యొక్క గమ్యాన్ని పూర్తిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందే విధంగా హరీష్ పనిచేస్తున్నాడు, అలాంటప్పుడు ఇస్తే తప్పేంటి అంటూ కూడా హరీష్ వర్గం కూడా మొత్తుకుంటున్న పరిస్థితి. ఇక కవితకు సంబంధించి జాగృతి భారత్ జాగృతి పేరుతోనో లేకపోతే బతుకమ్మ పేరుతోనో మహిళల పక్షాన నేను పోరాటం చేశా, నాకిస్తే తప్పేంటి అంటూ కూడా మరో అంశాన్ని కూడా కవిత దయ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్తున్నా. లేదు లేదు, మొదటి నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో నేను పెదనాన్నం చూసుకున్నా కాబట్టి సంతోష్, నాకిస్తే తప్పేంటి, భారతీయ జనతా పార్టీలో ములాఖాత్ చేస్తాను అంటూ కూడా మరో అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే విభిన్న రకంగా విభిన్న కోణాలలో కూడా కనబడుతున్నాయంటూ కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. ఇక దానితో పాటుగా మరింత లోతుకెళ్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన వ్యూహాన్ని అయితే రెడీ చేసింది. ఆ వ్యూహంలో భాగంగానే
33 జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలలో ఇక పర్యటనకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో ప్రజలను కలిసేందుకు కూడా ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ తన వ్యూహ రచనను అయితే అమలు చేసింది. మురళీధర్కు సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి కేవలం ఫోకస్ తెలంగాణ మీద పెట్టేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాంట్లో కూడా ఇప్పుడు జరిగే ఇంకా కొన్ని రోజులలో జరిగే తెలంగాణలో అనేక రకాలైన ఆందోళనలు కూడా అట్టుడికే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా 3D ప్రింట్ కనబడుతుంది. ఒక్కొక్క స్కెచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా చేయగలం, ఎంతైనా సాధించగలం, ఎలాగైనా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఆ సీఎం సీట్లో భారతీయ జనతా పార్టీ కూర్చోవాలి, అక్కడ కమలమే వికసించాలి, కాదే అంటే కుదరదు. కేంద్రంలో అధికారంలో ఉంది మీద, మేము మాత్రమే ఉన్నా, మేము ఏదైనా చేయగలం, అవసరమైతే నీ బిడ్డను అరెస్ట్ చేస్తాం, నీ కొడుకును అరెస్ట్ చేస్తాం, నేను ముప్పు తిప్పలు పెడతాం, మూడు చెల్ల నీళ్లు తాగించేందుకైనా సిద్ధమే అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల సవాళ్లను చూస్తే అట్లనే కనబడుతుంది అంటున్నది తెలంగాణ సమాజం. ఇక భారతీయ జనతా పార్టీ